ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. అవి అంతటి మన బాడీకి సరిపడా న్యూట్రియన్స్ కానీ మోర్ ఫైబర్ ఐరన్ కానీ ఉంటుంది. అలాగే ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఉన్న పిల్లలకు కూడా ఇవి ఇస్తూ ఉండాలి. బట్ ఇలా మన నార్మల్గా ఫ్లాక్స్ సీడ్స్ తోటి ఏం చేసినా వాళ్ళు తీసుకోరు. సో వీటితోటి మనం ఈరోజు లడ్డు చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజుకి ఒక్క లడ్డు తింటే చాలు, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మన ఈ అవిసె గింజలు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి, ఫ్లాక్స్ సీడ్స్ అని అమ్ముతారు. సో ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మన ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్ తీసుకొని రోస్ట్ చేసుకోండి. ఏమాత్రం నెయ్యి నూనె ఏమీ వేసుకోకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో పచ్చి వాసన ఉంటుంది, అది పోయేదాకా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోండి మీడియంలో పెట్టుకొని. మాడిపోతే కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది, సో చూసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఇది పీసీఓడీ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఫ్లాక్స్ సీడ్స్ అని ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి మంచి అరోమా వస్తుంది దీని నుండి. సో ఇప్పుడు పక్కకు తీసేసుకోండి. అదే ప్యాన్లో 1/2 కప్ నువ్వులు తీసుకోండి. నువ్వులు కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ ఇలా చిమ్మి చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం హీట్ అవ్వగానే నువ్వులు అనేవి పేలిపోతూ ఉంటాయి కాబట్టి సరిగ్గా రోస్ట్ అవ్వవు. అదే కొంచెం తడి మీద రోస్ట్ చేసుకుంటే మంచిగా రోస్ట్ అవుతాయి. సో మీడియంలో పెట్టుకొని ఇది కూడా 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. ఇదిగోండి నువ్వులు కూడా 2 మినిట్స్ బాగా ఫ్రై అయినవి. ఇదిగోండి కొంచెం ఎర్రగా కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇవి కూడా ఒక పక్కకు తీసుకోండి ప్లేట్లోకి. 1/2 కప్పు గ్రౌండ్ నట్స్ తీసుకోండి. పల్లీలు కూడా మంచిగా పేలిన సౌండ్ వస్తుంది కదా, అప్పటి వరకు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి పల్లీలన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోండి. కొంచెం డ్రైగా ఉన్న బౌల్ తీసుకొని మనం పొడి కట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి. తర్వాత నువ్వులు కూడా వేసుకొని బాగా పొడి కొట్టుకోండి. నువ్వులు పొడి కొట్టుకున్నప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న 10 పీస్ ఆల్మండ్స్ తీసుకోండి. 5 పీస్ కాజు. ఇది మనం జిమ్ చేసి డైటింగ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే చిన్నపిల్లలకి కానీ ఇస్తున్నప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా ఉంటే వేసుకొని ఇవ్వండి. ఒకవేళ లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ పొడిని కూడా వేసేసుకోండి. మనం ఏదైనా పొడి కొట్టుకునేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడి కొట్టుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ నట్ నుండి నువ్వుల నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనం పౌడర్ లాగా పొడి కొట్టుకోవాలి. మొత్తం అన్నీ ఒక్కసారి కలుపుకోండి పొడులన్నీ. మీకు యాలకుల పొడి ఇంట్లో లేకపోతే కనుక ఇందులోనే యాలకులు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 1 1/2 కప్పు బెల్లం తీసుకోండి. నార్మల్గా తక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు 1 కప్పు బెల్లం సరిపోతుంది. కొంచెం స్వీట్ అనేది ఎక్కువ తీసుకుంటారు కదా. అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది. మనం ఆ టేస్ట్ పిల్లలకి అర్థం కాకుండా కొంచెం 1/2 కప్పు ఎక్కువగా తీసుకోండి బెల్లం. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఈ తరుగుకున్న బెల్లం అంతా బాగా కరిగించుకోండి. ఇంట్లో డైటింగ్ చేస్తున్న వాళ్ళకి కానీ పీసీఓడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి కానీ ఈ లడ్డు అనేది చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డూతోటి. సో మనం దీంతో రకరకాలుగా స్వీట్స్ చేసుకోవచ్చు. బర్ఫీస్ కానీ మనం నార్మల్ బర్ఫీస్ చేసుకుంటాం కదా, అదే విధంగా చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ నార్మల్గా తినాలంటే చాలా కష్టం. సో దానికి ఇలా లడ్డూల్లాగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఇందులో పల్లీల పొడి నువ్వుల పొడి ఉంది కాబట్టి మనకు ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎక్కువగా అనిపించదు ఆ టేస్ట్. ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకుందాము సపరేట్ బౌల్లో.
ఇలా వడకట్టుకున్న బెల్లం సిరప్ని మళ్ళీ అదే ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు మొత్తం మీడియంలో పెట్టుకొని తీగ పాకం వచ్చేంత వరకు పాకం తీసుకోండి. ఇలా బాగా పొంగుతున్న ఒక్క 2 మినిట్స్కి ఒకసారి పాకం చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా తీగ ఫామ్ అవుతుంది పాకం నుండి అంటే సరిపోతుంది, పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మొత్తం స్లోలో పెట్టుకోండి స్టవ్. ఇప్పుడు స్టవ్ మొత్తం స్లోలో పెట్టుకున్న మనం దంచుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నిదానంగా కలుపుకోండి. ఇలా స్టవ్ ఆన్లో ఉంటే కనుక పాకం అనేది ముదిరిపోతూ ఉంటుంది, లడ్డు కూడా గట్టిగా అయిపోతుంది. పొడి కూడా వేసేసుకో. ఇప్పుడు కలుపుతుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది, గ్రౌండ్ నట్ స్మెల్. ఇలా కలుపుతున్న టైంలో ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో మంచి కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఆ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. కాస్త నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ అంతా ఇలాచి పొడి వేసుకోండి. దీంట్లో ఇలాచి పొడి ఎక్కువగా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం చేయితో ముద్ద చుట్టుకోవడానికి రాగలగాలి, అంతవరకు చల్లార్చుకోండి. ఇందులో మనం అక్కడక్కడ తగలడం కోసం సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ముక్కిన్ సీడ్స్ కానీ యాడ్ చేసుకోండి. మనకు అక్కడక్కడ తగులుతుంటే మంచి టేస్ట్, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. మనం ఆల్రెడీ పొడి కొట్టుకున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము, అక్కడ వేసుకోలేని వాళ్ళు ఇక్కడ దంచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం చేయి పట్టుకునే అంత వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు ఒత్తుతూ చుట్టుకోవాలి. ఇలాగా నిదానంగా ఇలా ఉంచుకుంటూ లడ్డు చుట్టుకోండి. ఇలాగ మొత్తం క్రాక్స్ లేకుండా లడ్డు చుట్టుకోండి. మనం ఈ నువ్వుల్లో నుంచి పల్లీల్లో నుంచి నూనె ఇలా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చుట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇవి మనకి 1 వీక్ నుండి 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి, ఏదైనా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఈ విధంగానే లడ్డూలన్నీ చుట్టి పెట్టుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో. మనం డైలీ చేసుకునే నార్మల్ లడ్డూస్ లాగే, నువ్వుల లడ్డు పల్లీల లడ్డు లాగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ మేము టేస్ట్ చేసాము, చాలా టేస్టీగా వచ్చింది. చాలా హెల్దీ లడ్డు అండి ఫ్లాక్స్ సీడ్ లడ్డు. మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ మన కొలెస్ట్రాల్ కరిగించడానికి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఏమాత్రం హెల్దీ లడ్డూస్ తీసుకున్నట్టుగా చేదుగా కానీ వగరుగా కానీ ఉండదు, చాలా టేస్టీగా. మనం పల్లీ లడ్డు తింటాం కదా, సో అదే విధంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం హెయిర్కి బయట నుండి ఎన్ని అయితే ట్రై చేస్తామో ఈ లడ్డు ఇన్నర్ నుంచి అంత హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనం డైలీ 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయినా ఏదో ఒకలాగా తీసుకోవాలి అంటారు, సో ఆ ప్లేస్లో ఒక్క లడ్డు తీసుకున్నా సరే చాలా మంచిది హెల్త్కి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.